పుష్ప బ్లాక్ బస్టర్ కావటంతో అల్లు అర్జున్ తో పాటు రష్మిక పేరు కూడా బాలీవుడ్ లో మారుమోగింది. దాంతో సౌత్ సినిమాలపై సీతకను వేసింది ముద్దుగుమ్మ రష్మిక. బాలీవుడ్ లో పాగా వేయాలనే ఉద్దేశంతో టాలీవుడ్ తో సహా దక్షిణాదిలో వచ్చిన అవకాశాలని పక్కన పెట్టేసింది. ఇంతలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం విడుదలై డిజాస్టర్ అయింది. ఈ ఎఫెక్ట్ తో బాలీవుడ్ లో రష్మికకు కన్ఫర్మ్ కావాల్సిన ప్రాజెక్టులన్నీ వెనక్కి తగ్గాయి. దాంతో ఈ అందాల భామ సినీ కెరీర్ డైలమాలో పడింది. సీక్వెల్ నిర్మాణంలో ఉన్న పుష్ప మాత్రమే ఆమెకు ఉన్న ఏకైక ప్రాజెక్ట్. ఎంతో ఆందోళనతో ఉన్న రష్మికకు ఓ తీపి కబురు అందింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో రొమాన్స్ చేసే అదృష్టాన్ని దక్కించుకుంది. రణబీర్ కపూర్ హీరోగా క్రైమ్ డ్రామా కథాంశంతో యానిమల్ చిత్రం రూపొందుతోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తొలుత పరిణీతి చోప్రా హీరోయిన్ గా ఎంపికైంది. చమ్కీలా చిత్రం కోసం తన కాల్ షీట్స్ తో బిజీ అయిన పరిస్థితిలో పరిణీతి చోప్రా యానిమల్ చిత్రం నుంచి తప్పుకుంది. ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం రష్మికకు దక్కింది. నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రణబీర్ కపూర్ నటిస్తుండగా అతనికి జంటగా రష్మిక సందడి చేయబోతోంది. దక్షిణాది చిత్రాలని పక్కన పెట్టి బాలీవుడ్ కోసం ఎదురు చూస్తున్న రష్మిక తన లక్ష్యాన్ని సాధించింది. పుష్ప యానిమల్ చిత్రాలతో బాలీవుడ్ లో పాగా వేయటానికి మంచి జోష్ గా ట్రై చేస్తోంది రష్మిక. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.